కాకినాడ జిల్లాలో ముగిసిన ఎన్నికల ఫలితాలు వైసీపీ హవా రెండు మినహా మిగిలిన అన్ని స్థానాలు వైసీపీవే కడియంలో జనసేన వికేపురంలో టీడీపీ జిల్లా పరిషత్ మండల పరిషత్ అధ్యక్ష పదవులు గాన ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రశాంతంగా కౌంటింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో లెక్కింపులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 12 వరకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెలువడడం జరిగింది. జిల్లాలో 66 జడ్పీటీసీ స్థానాలకు గాను రెండు మినహా మిగిలిన ప్రాంతాలు ప్రకటించడం జరిగింది. మీరు వెళ్లడం కారణంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రకటించడం జరుగుతుందని, అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గం పులిమేరు ఎంపీటీసీ కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. కడియం జడ్పీటీసీని జనసేన కైవసం చేసుకుంది. వికేపురంలో టీడీపీ విజయం సాధించడం విశేషం. జిల్లాలో టీడీపీ 110 స్థానాలతో రెండో స్థానంలో ఉండగా 93 స్థానాలు సాధించి జనసేన మూడో స్థానంలో నిలిచింది. సుమారు 990 స్థానాలకు పోలింగ్, 700కు పైగా వైసీపీ విజయం సాధించింది. చెప్తున్నారు కదా, మీకు ఇప్పుడు లేదా అందరూ ఎక్కడ తీసుకుంటున్నారా? గారికి ప్రసాద్ కన్నబాబు గారికి రోడ్ పని ప్రజలకి అందుబాటులో సేవ తీసుకుంటూ ఉంటూ ముందుగా తన రోడ్ మండలం ప్రజలందరూ కూడా ఓటేసి జరుపుకుంటుంది కనుక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.